స్మార్ట్ గజలక్ష్మి థాట్స్ ఈ రోజు క్లాస్ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి కస్టమర్స్ బట్టలు కుట్టే వాళ్ళకి మంచి యూజ్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడగలిగితే ఆ టిప్స్ అన్ని మీకైతే ఈజీగా అర్థమవుతాయి అయితే ఈ రోజు క్లాసులో ఓల్డ్ శారీతో లాంగ్ ఫ్రాక్ కటింగ్ చేసేటప్పుడు ఏ సైజు కావనే సరే చాలా మంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సైజు గురించి కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా ఏ సైజు వాళ్ళకైనా ఎలా కటింగ్ చేసుకోవాలో తక్కువ లైనింగ్ ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాము తక్కువ లైనింగ్ లోనే మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ ఓల్డ్ శారీ మొత్తం అయితే నేను ఓపెన్ చేసేస్తున్నాను ఈ ఓల్డ్ శారీలో ఆల్రెడీ బ్లౌజ్ అయితే తీసి కుట్టించేసి ఉంటారు కదా ఇది మనకి కస్టమర్స్ నుండి వచ్చేది అనమాట సరేనా ఇప్పుడైతే నేను పళ్ళు పార్ట్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను పళ్ళు కటింగ్ చేసేటప్పుడు కింద క్లాత్ శారీ ఏమీ లేకుండా జాగ్రత్తగా చూసుకొని మనం కటింగ్ చేసుకోవాలి పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి బాడీ వస్తుంది ఇది శారీ ఒక్క సైడే మనకి బార్డర్ వచ్చింది పైనకి రాలేదు స్టార్టింగ్ లో బుట్టీస్ ఎక్కువ ఎక్కువ బుట్ట వచ్చింది కదా అది మనము ఫ్రంట్ సైడ్ వేసుకునేటట్టు చూసుకోవాలి అంటే స్టిచ్చింగ్ లో మనం చూసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి శారీ మొత్తం ఎంత గేర్ ఉందో ఒకసారి అయితే చూద్దాము ఒకసారి కొలుసుకుంటే మనకు అవగాహన అనేది ఉంటుంది అనమాట ఎంత ఉన్నా పర్లేదు కాకపోతే ఎంత ఉందో ఒకసారి చూస్తే మనకి నాలుగు పావు మీటర్ అయితే ఉంది ఈ స్టార్టింగ్ లో కొద్దిగా గజిబిజుగా మనకైతే పీకో ఉండి కొంచెం గజబిజిగా ఉందని నేను కటింగ్ చేసేస్తున్నాను నాలుగు పావ్ మీటర్ శారీ కూడా నేను మొత్తం ఈ విధంగా నేనైతే ఫోల్డింగ్ అయితే చేశాను నాలుగు ఫోల్డింగ్లు అయితే చేశాను అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పొడవ అయితే చూద్దాము మనకి బాడీ మెజర్మెంట్స్తో అయితే వస్తుంది బాడీ మెజర్మెంట్స్లో మనకి కింద గేరు అంటే బాటమ్ పొడవు వచ్చేసి మనకి ముప్పై ఒక ఇంచ్ కావాలి ముప్పై ఒక ఇంచుకి ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది పైన కుట్టులోకి ఖర్చుకి వన్ ఇంచ్ అయితే సరిపోతుంది మార్కింగ్ చేసుకొని మనం కటింగ్ చేసుకుందాం అయితే పొడవు ఒకవేళ మీకు ఎవరికైనా ఎక్కువ పొడవు కావాలంటే ఆ క్లాత్ కూడా మిగలదనమాట అంత అయిపోతుంది సరేనా మనకి ఇది పొడవు తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా మిగిలింది ఇప్పుడు లైనింగ్ తక్కువ లైనింగ్ ఎలా వాడాలో మనం అయితే చూద్దాం ఇలా వెడల్పులో కూడా మనం తీసుకోవచ్చు వెడల్పులో తీస్తే మన క్లాత్ అయితే వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే పొడవ వచ్చేసి ఆ వెడల్పులో పొడవ వచ్చేసి మనకి ముప్పై ఎనిమిది ఇంచులు వచ్చింది మనం ముప్పై ఇంచులే తీసుకుంటాం లైనింగ్ వచ్చేసి ముప్పై ఇంచులే తీసుకుంటాం ఎందుకంటే మెయిన్ ఏ మనం ముప్పై రెండు తీసుకున్నాం కదా ఇది ముప్పై ఇంచులు అయితే సరిపోతుంది అనమాట కాబట్టి మనకు ముప్పై ఎనిమిది ఇంకా ఎక్కువే వచ్చింది కాబట్టి మనకు వేస్ట్ అయిపోతుంది క్లాత్ కొంచెం అంత ఒక ఐదు ఇంచీలు అలా వేస్ట్ అయిపోతుంది అలా వేస్ట్ కాకుండా తీసుకోవాలంటే చూడండి లైనింగ్ ఫోల్డింగ్ మనం షాపుల్లో కొన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో అక్కడ నేను ముప్పై ఇంచీలకు మార్క్ చేసుకోను అది డబుల్ పెట్టాను అలానే త్రిబుల్ పెట్టాను దీనికి వచ్చేసి మనము ఇప్పుడు శారీ పెట్టికోట్ కటింగ్ అయితే ఇక్కడ పెట్టట్లేదు మామూలుగా ఫ్రిల్సే పెడుతున్నాం నడుముకు కూడా ఫ్రిల్సే పెడుతున్నాం నడుముకు ఫ్రిల్స్ పెట్టేటప్పుడు త్రీ మీటర్స్ యూజ్ చేసే ఉంటారు చాలా మంది అంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కింద క్లాత్ కొంచెం కొంచెం వేస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట ఎక్కువ తీసుకుంటే ఇప్పుడు మనం మెయిన్ పొడవు తీసుకొని మూడు మడతలు అయితే పెట్టేసాం కదా అలా మూడు మడతలు పెట్టేసి ఇలా ఓపెన్ చేసేస్తున్నాం ఏ పీస్ కా పీస్ అలా ఓపెన్ చేసామంటే మనకి మూడు అంటే మూడు లేయర్లు ఉంది కదా ఒక లేయర్ వచ్చేసి ఫ్రంట్ ఒకటి వచ్చేసి బ్యాక్ ఇంకొకటి వచ్చేసి మిడిల్ కట్ చేసుకున్నామంటే ఫ్రంట్కి ఒక సగం వస్తుంది బ్యాక్ ఒక సగం వస్తుంది అది నేను స్టిచ్చింగ్ వీడియోలో అయితే చెప్తాను మనకి అక్కడ మిగిలిపోయింది కదా క్లాత్ అనేది త్రీ మీటర్స్ లో మిగిలింది చాలా క్లాత్ అదే మనకి బాడీకి అయితే సరిపోతుంది అయితే ఇక్కడ బాడీకి వచ్చేసి మనకి పళ్ళు బ్లూలో ఉంది కాబట్టి నేను బ్లూ కలర్ అయితే తీసుకున్నాను ఇక్కడ కూడా తక్కువ లైనింగ్లో ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో మనమైతే చూద్దాము ఈ లైనింగ్ ఎలా పెట్టుకున్న తర్వాత మనం పొడవులు లూజ్లో అయితే ఒకసారి చూద్దాము నడుము లూజ్ అయితే మనకి ముప్పై రెండు ఉంది ఆ ముప్పై రెండులో నాలుగో భాగం మనకి ఎనిమిది ఇంచీలు అయితే వస్తుంది కదా ఎనిమిది ఇంచుల్లో ఖర్చు మనం ఒక త్రీ ఇంచు తీసేసుకుందాం అలా పదకొండు నుంచి పదకొండు ఇంచీలకి మనం మార్క్ చేసామంటే చూడండి అక్కడ క్లాత్ అనేది మనకి వేస్ట్ అయితే అయిపోతుంది అలా వేస్ట్ కాకుండా నేను ఇక్కడ క్లాత్ మొత్తం ఓపెన్ అయితే చేసుకున్నాను ఎందుకంటే ఇది మనకి ఇందులో మనకి సేఫ్ బెల్ట్లు కానీ ఏమీ రావు నడుము పట్టేది ఏమీ రావు క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా నేను అడ్డంగా ఇలా ఫోల్డ్ చేశాను ఓపెన్ చేసి ఫోల్డ్ చేస్తే మనకి పదకొండు నుంచి అనుకున్నాం కదా పదకొండు కాకపోతే పన్నెండు తీసుకుందాం వన్ నుంచి ఎక్కువ తీసుకున్నా ప్రాబ్లం అయితే లేదు కొంచెం ఇటు ఇంకా జరుపుకుందాం అలా జరుపుకున్న తర్వాత మనకి చూడండి ఈ విధంగా పెట్టేసి పైన ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అలా ఫోల్డ్ చేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ఫ్రం సైడ్ తక్కువ క్లాత్ లో కరెక్ట్ మెజరింగ్ అనేది వచ్చేస్తుంది అక్కడ మనం వేస్ట్ అయ్యేది ఆమ్ హోల్ లూజ్ లో పోయేదే గాని తర్వాత వేస్ట్ అయితే ఎక్కడా ఉండదు అయితే ఇప్పుడు వచ్చేసి మనం పొడవు పద్నాలుగు ఇంచులు ఉంది ఆ పొడవు పద్నాలుగుకి ఒక వన్ ఇంచ్ ఖర్చు తీసేసుకుంటే పైనకి కిందకి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పదిహేను ఇంచీలు పదిహేను ఇంచులకి ఆ స్టార్టింగ్లోను ఇటు ఎండింగ్లోను నేనైతే మార్క్ అయితే చేశాను అలా పదిహేను ఇంచులు తీసుకున్నాక నడుము రూజు మనకి ముప్పై రెండు కదా ముప్పై రెండులో సగం పదహారు పదహారులో సగం ఎనిమిది ఎనిమిది ఇంచీలకు మార్క్ చేసుకొని డాట్ మధ్యలో మనకి డాట్ ఒక వన్ ఇంచ్ వస్తుంది డాట్కి ఒక వన్ ఇంచ్ పెడదాము ఖర్చు రెండు ఇంచీలు తీసుకుందాం టోటల్గా త్రీ ఇంచు ఎనిమిది ప్లస్ మూడు ఇంచీలు పదకొండు ఇంచులకైతే మార్క్ చేసుకున్నాం ఇక్కడ నెక్క తాలూ వెడల్పు వచ్చేసి మూడు ఇంచీలు అయితే నేను ఇక్కడ తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి కస్టమర్ లాంగ్ ఫ్రాక్ అనమాట ఈ కస్టమర్ వచ్చేసి కొద్దిగా బ్రాడ్గా అలానే కొద్దిగా డీప్ గా వేసుకుంటారు నెక్ డౌన్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెట్టాను సరేనా ఏడు ఇంచీలు నెక్ డౌన్ పెట్టాను మూడు ఇంచులు నెక్క వెడల్పు పెట్టాను అక్కడ బాక్స్ అయితే తీసేసుకుంటున్నాను అనమాట అయితే మనకి ఇది బాడీ మెజర్మెంట్స్ తో వచ్చింది మీకు ఎంత కావాలనే ఇదే పద్ధతిలో తీసేసుకోండి కరెక్ట్ గా సరిపోతుంది అనమాట ఇక్కడ షోల్డర్ వచ్చేసి నాలుగు తీసుకున్నాను మెయిన్ వచ్చేసి మూడు ఇంచీలు వన్ ఇంచు ఖచ్చు పెట్టాను ఇక్కడ ఆమ్ డౌన్ వచ్చేసి నేను ఆరున్నర ఇంచీలు పెట్టాను ఆరున్నర ఇంచీలు పెట్టేసి నేను బాక్స్ అయితే తీసేస్తాను అలా ఒకటి నర అయితే ఆమ్ హోల్లో లో ఇంచు పెట్టాను ఎందుకంటే మనకి లాంగ్ ఫ్రాక్ టైట్ ఫిట్ ఏమి రాదు కొద్దిగా లూజ్ ఫిట్టే వస్తుంది కాబట్టి ఒకటిన్నర తీసుకున్నాను ఆమ్ హోల్లో లో తీసుకున్న తర్వాత మనమైతే కొలుసుకుందాం కొలిసిన తర్వాత మనమైతే చూసుకుందాం ఆమ్ రౌండ్ అనేది కొలుసుకుందాం అయితే ఇక్కడ చెస్ట్ లూజ్ మనం చూసుకోవాలి కదా చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు వచ్చింది అందులో నాలుగో భాగం తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులకు మార్క్ చేసుకుందాము రెండు ఇంచీలు మ్యా మ్యాక్సిమం రెండు ఇంచులు ఖర్చు ఉంటే సరిపోతుంది ఇక్కడ డాట్స్ ఏమీ రావు కాబట్టి సరిపోతుంది అయితే తొమ్మిది ప్లస్ రెండు పదకొండు మనకి కింద పదకొండే వచ్చింది సమానం సరిపోయింది కదా నడుము లూజులోను చెస్ట్ లూజులోను రెండు ఇంచులు ఖర్చు పాయింట్ మార్క్ చేసుకుంటున్నాను ఖర్చు పాయింట్కి మనకి హోల్ రౌండ్ ఎంత అంటే ఎనిమిదిన్నర ఇంచులు అయితే సరిపోతుంది మ్యాక్సిమం ఎనిమిది ఇంచులే మన బాడీ మెజర్మెంట్లో ఆమ్హోల్ రౌండ్ వచ్చేసి పదహారు ఇంచులు వచ్చింది కానీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువే పెట్టుకోవాలి షోల్డర్ కుట్టుల్లోకి వెళ్తుంది దాని గురించి ఎనిమిది ఉన్నారు వచ్చిందా లేదని నేను చెక్ చేసుకోను మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎనిమిది ఉన్నర వచ్చింది రెండు ఇంచులు ఖర్చు పాయింట్ వచ్చింది ఓకేనా మనకి ఇది బాడీ మాత్రము బ్యాక్ ఫ్రంట్ సేమ్ సమానంగా అయితే వచ్చేసింది అనమాట ఇంకా ఆ విధంగా రౌండ్స్ అంతా నీట్గా చేసేసుకొని మనం రౌండ్స్ ఇక్కడ ఏమీ కటింగ్ చేసుకోవద్దు అలా షోల్డర్ పాయింట్ నుండి మనం కటింగ్ చేసుకుందాం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఓపెన్ చేశాక మనం రౌండ్స్ కట్ చేసుకుందాం ఎందుకంటే బ్యాక్ సైడ్కి ఎక్కువ వస్తుంది ఫ్రంట్ సైడ్కి తక్కువ వస్తుంది నెక్ డౌన్ కాబట్టి ఆ విధంగా అయితే ఈ చివరిలో కూడా ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఖచ్చు పాయింట్ సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అలా మనం తీసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా ముడతలు లేకుండా సంఖభాగంలో కానీ నడుం దగ్గర కానీ నీట్గా ఉంటుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ వచ్చేసి నేను రౌండ్ అయితే తీసేస్తున్నాను ఇలా రౌండ్ తీసేసి కటింగ్ అయితే చేసేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఆమ్ హోల్లో ఒక పావు ఇంచు అలా ఓ ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ ఆ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది లోతు తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ విషయానికి వచ్చేసరికి మనకి నెక్ డీప్ వచ్చేసి నెక్ వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు ఫ్రంట్ సైడ్ పెట్టాము ఇక్కడ కూడా పెట్టేద్దాము నెక్ డీప్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఎనిమిది ఇంచులు అయితే పెడుతున్నాను ఇలా పెట్టేసి మనం బాక్స్ తీసి దీనికి కూడా రౌండ్ షేప్ ఇచ్చుకుంటే సరిపోతుంది మనకి బాడీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇది బాడీ మెజర్మెంట్స్తో కదా చాలా ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు తక్కువ లైనింగ్లో చూసారా మనకి లైనింగ్లో ఒక చిన్న పీస్ కూడా వేస్ట్ అయితే కాదు ఆమ్ హోల్లో మిగిలిన క్లాతే మనకి వేస్ట్ అయింది మనము ఈ విధంగా దీనికి సేఫ్ బెల్ట్లు అవసరం లేదు నడుం పట్టీలు మెడ అలాంటివి అలాంటివి అవసరం లేదు కాబట్టి ఉన్న లైనింగ్లోనే కరెక్ట్గా మనం తీసుకుంటే సరిపోతుంది ఆ క్లాత్ అయితే ఉంది కదా ఈ క్లాత్లో మనము హ్యాండ్స్ అయితే తీసుకుందాము ఇంకా చిన్న సైజు వాళ్ళకైతే తక్కువ క్లాత్లో అయిపోతుంది ఒక హాఫ్ మీటర్ క్లాత్లోనే అయిపోతుంది ఇలా షార్ట్ హ్యాండ్స్ ఈవిడకి వస్తాయి కాబట్టి ఈ విధంగా క్లాత్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో నేనైతే చూస్తున్నాను ఇక్కడ ఈ క్లాత్ చూడండి ఒక పావ మీటర్ క్లాత్ అయితే మిగిలింది కదా పావ మీటర్ కంటే ఇంకా తక్కువే మిగిలింది ఈ క్లాత్లో మనము హ్యాండ్స్ నిడువుగా వేస్తే సరిపోవట్లేదు కాబట్టి ఇలా వేస్తే మనకి ఖర్చుకి అతుకులు అనేది పడుతుంది ఈ విధంగా నేనైతే అడ్డంగా మడత పెట్టాను అలా అడ్డంగా మడత పెట్టి ఇప్పుడు హ్యాండ్ పొడవు సరిపోతుందా లేదని ఒకసారి చూసుకుంటున్నాను హ్యాండ్ పొడవ మనకు సరిపోయిందనమాట ఐదున్నర ఉంది ఆ సిస్టర్ హ్యాండ్ పడవు మనకి వర్ణించు ఖర్చుతో ఆరున్నర ఉంటే చాలు ఆరున్నర అయితే మనకి పొడవ అనేది వచ్చేసింది హ్యాండ్ లూజ్ అనేది మనకి ఎయిట్ ఇంచెస్ ఉంది కాబట్టి ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేసుకుందాం హ్యాండ్ పొడవు ఐదున్నర ఉంది సరిపోతుంది ఆరున్నర ఉంది సరిపోతుంది ఆమ్ హోల్ లూజ్ అయితే మనం ఆల్రెడీ చూసాం కదా ఎనిమిది ఉన్నర మనం బాడీకి తీసుకున్నాం కదా ఎనిమిది ఉన్నారా ప్లస్ రెండు ఇంచులు ఖర్చు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా ఆ విధంగా చూసుకొని మార్క్ చేసుకుందాం సరేనా ఎనిమిది ఇప్పుడు ఆమ్ డౌన్ అనేది త్రీ ఇంచ్ అయితే పెట్టాను మనకు హాఫ్ హ్యాండ్స్ కాబట్టి త్రీ ఇంచ్ అయితే సరిపోతుంది సరేనా ఈ విధంగా షోల్డర్ దగ్గర అయితే ఒక వన్ అండ్ హాఫ్ తీసుకొని అక్కడ నుండి రౌండ్ ఇచ్చుకున్నాను నీట్గా రౌండ్ మనం తీసుకున్నాక ఇప్పుడు ఖర్చు పాయింట్ రెండు ఇంచీలు మనం బాడీలో పెట్టాం కదా ఇక్కడ కూడా రెండు ఇంచీలు ఖర్చు పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది ఆమ్ రౌండ్ బాడీలో మనం ఎనిమిదిన్నర తీసాం కదా ఇక్కడ కూడా ఎనిమిదిన్నర ఉన్నర ఉందా లేదని చెక్ చేసుకోండి ఖర్చుతో కలిపి పదిన్నర అయితే రావాలి లోతు అలానే లోతు కూడా మనమైతే తీసుకున్నాం ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకుందాం ఇప్పుడు ఈ పీస్ని అయితే కటింగ్ చేసుకుందాం అయితే ఇక్కడ లాస్ట్లో మనకు క్లాత్ మిగిలింది కదా సగం సగం మిగిలింది కదా ఆ క్లాత్ కూడా మనకి వేస్ట్ కాకుండా కంప్లీట్గా ఒకేలా రావాలి అంటే క్లాత్ మొత్తం ఓపెన్ చేసి అడ్డంగా ఫోల్డింగ్ చేసి ఇంకో వేరే విధంగా కటింగ్ చేసి అక్కడ కూడా మన క్లాత్ అనేది మిగులుతుంది కాకపోతే నేను ఆ హడావిడిలో అలా నేను చేయలేదు ఇక్కడైతే ఈ విధంగా బ్లౌజ్ క్లాత్ మొత్తం ఓపెన్ చేసి అలా పెట్టాను అలా మనం కటింగ్ చేయడానికి కొద్దిగా ఈజీగా ఉండదని చెప్పేసి ఈ విధంగా పెట్టాను ఈ బోర్డర్ లో మనము హ్యాండ్స్ తీసుకోవచ్చు లేదు అంటే మనకి కింద బాటంలో మిగిలింది కదా అక్కడ ఆ పీస్ కూడా మనము హ్యాండ్స్ యూజ్ చేయొచ్చు లేదంటే బార్డర్ యూజ్ చేయొచ్చు ఇలా బాడీ అయితే కట్ చేసుకుందాం బాడీకి సైడ్ ఖర్చుల్లో మనకు క్లాత్ సరిపోలేదు స్టిచ్చింగ్ వీడియోలో నేనైతే చూపిస్తాను మనకు కటింగ్ చాలా ఈజీగా అయిపోయింది కదా తక్కువ టైంలో తక్కువ లైనింగ్తో ఏ సైజు వాళ్ళకైనా మీరు కొత్త వాళ్ళు అయితే ఈజీగా కటింగ్ చేసుకోగలరు నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో టిప్స్ కూడా ఉన్నాయి ఆ వీడియో మిస్ కాకండి చాలా ఈజీ మెథడ్లో తక్కువ టైంలో డిజైనర్ లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము కొన్ని టిప్స్ మనం తీసుకుంటే కస్టమర్స్ లాంగ్ ఫ్రాక్లు కూడా కస్టమర్స్ ఏవైనా కుట్టాలన్నా సరే ఈ టిప్స్ అనేవి మనకు చాలా బాగా యూజ్ అవుతాయి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా వివరంగా ఉంటుంది చాలా క్లారిటీ ఉంటుంది అయితే లాంగ్ ఫ్రాక్ కటింగ్ కూడా బోలెడ్ అనే టిప్స్తో తక్కువ లైనింగ్లో తక్కువ టైంలో ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని ఇంతకుముందు వీడియో అయితే పెట్టాను ఎవరైనా చూడకపోతే ఆ వీడియో ఒకసారి చూడండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూస్తే మీకు చాలా చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి బాటానికి మనము కట్ చేసుకున్నాం కదా ఈ క్లాత్ వచ్చేసి నాలుగు మీటర్ల పావు అయితే తీసుకున్నాం అందులో సగానికైతే ఒక కట్ పెట్టుకుంటున్నాను మనము త్రీ మీటర్స్ తీసుకున్న సగానికి కట్ చేసుకుంటే ఒక పీస్ వచ్చేసి ఫ్రంట్ సైడ్కి వస్తుంది ఒకటి బ్యాక్ సైడ్కి వస్తుంది సరేనా ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ వచ్చేసి మనకి పళ్ళు దగ్గర మిగిలిన క్లాత్ కాబట్టి బుటీస్ ఎక్కువగా ఉంది ఎక్కువ బుటీస్ ఉన్న క్లాత్ వచ్చేసి ఫ్రంట్ సైడ్కి వేసుకుందామని కటింగ్ వీడియోలో చెప్పాను ఆల్రెడీ కాబట్టి ఇది ఫ్రంట్ సైడ్కి నడుము లూజ్ విషయానికి వచ్చేసరికి మనకి ముప్పై రెండు ఇంచీలు అయితే ఉంది ముప్పై రెండు ఇంచీల్లో బ్యాక్ సైడ్ ఒక పదహారు ఇంచీలు ఫ్రంట్ సైడ్ ఒక పదహారు ఇంచీలు వస్తే సరిపోతుంది కొద్దిగా లూజ్గానే మనము బాడీ మెజర్మెంట్స్ కాబట్టి లూజ్గానే మనం కొలతలు అయితే తీసుకున్నాం కాబట్టి సరిపోతుంది స్టార్టింగ్లో ఒక హాఫ్ ఇంచ్ కానీ ముప్పై ఇంచ్ కానీ అలా క్లెయిన్గా కుట్టేసేయండి అయితే వచ్చేస్తుంది ఇప్పుడైతే ఒక వన్ ఇంచ్ అయితే మన నుండి అటు అటు సైడ్ మనకు ఆపోజిట్లో ఒక ఫోల్డ్ అయితే చేశాను కదా ఇప్పుడు మన వైపు ఒక ఫ్రిల్ అయితే రావాలి వన్ ఇంచ్ అలా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి అయితే మధ్యలో అక్కడ మనకు ఒక టూ ఇంచు టూ ఇంచు కొంచెం తక్కువే ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు కొద్దిగా తక్కువగా ఉంటేనే మనకి అందంగా ఫ్రిల్స్ అనేవి అందంగా కనిపిస్తాయి చూడండి ఇప్పుడు వచ్చేసి మన వైపు నుండి అటు ఒకటి పెట్టాను ఇప్పుడు అటువైపు నుండి ఇటు పెడుతున్నాను అంటే ఒకటి క్లాక్ వైజ్ వస్తుంది ఒకటి యాంటీ క్లాక్ వైజ్ వస్తుంది ఈ ఫ్రిల్స్కి వచ్చేసి మనము బాక్స్ ప్లేట్స్ అంటాం కదా ఇవి చాలా చాలా బాగుంటాయి చాలా అందంగా కూడా ఉంటాయి అన్నమాట ఈ విధంగా ఒకసారి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఒకటి మన వైపు వస్తుంది ఒకటి మనకి ఆపోజిట్లో వెళ్తుంది మనకి పైన బాక్స్ ప్లీట్ అనేది కరెక్ట్గా రెండు ఇంచీలకు ఒకటి రెండు లైన్లు తక్కువ ఉంటేనే అందంగా ఉంటాయి ఒకవేళ మీరు ఈ బాటానికి తీసుకుని మనం ఇప్పుడు నాలుగు మీటర్ల క్లాత్ తీసుకున్నాం కదా ఫ్రంట్ సైడ్ టూ మీటర్స్ వచ్చింది కదా ఒకవేళ మీరు మూడు మీటర్లు తీసుకుంటారు లేదంటే ఐదు మీటర్లు తీసుకుంటారు అంటే ఇక్కడ మనకి రెండించులు రెండు ఇంచులు అయితే మనం పెట్టాం మీరైతే చూడండి లోపలికి ఒక వన్ ఇంచ్ టూ ఇంచ్ అలా వెళ్ళిపోతుంది బయటికి ఒక రెండు ఇంచులు కనిపిస్తుంది కాబట్టి ఇదే విధంగా కొంచెం పెద్దవి చిన్నవి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు తక్కువ క్లాత్ అయితే చిన్న చిన్నవి పెట్టండి ఒకటి ఉన్నారా బయటకు కనిపించేటట్టు లేదు పెద్దవి అయితే కొద్దిగా లోపలికి ఎక్కువ క్లాత్ వెళ్ళేటట్టు మనం పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా మనమైతే పెట్టేశాం కదా ఒకసారి చూసుకుంటే పదహారు ఇంచులు రావాలి ప్లస్ ఖర్చులో కూడా కావాలి ఒక ముప్పావి ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి ప్లీట్స్ అన్నీ సమానంగా ఉంటే మనకి చూడడానికి అందంగా ఉంటాయి ఇది ఫ్రంట్ సైడ్ కాబట్టి ఒకవేళ మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ముందు బ్యాక్ పార్ట్ పెట్టేసి తర్వాత ఫ్రంట్ పార్ట్ పెడితే కొద్దిగా అవగాహన అయితే ఉంటుంది ఇక్కడ లైనింగ్ అయితే నేను జాయింట్ అయితే చేశాను కిందకైతే కింద బాటానికి వచ్చేసి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అయితే చేశాను కింద గేర్లో అలా ఫోల్డింగ్ చేసిన తర్వాత పైన వచ్చేసి మనం చిన్న చిన్న ఫ్రిల్స్ వన్ ఇంచ్ వన్ ఇంచ్కి అయితే ఈ విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుందాం అయితే ఈ లైనింగ్ క్లాత్లో నేను కటింగ్ వీడియోలో చెప్పాను ఏంటంటే మనకు మూడు ముక్కలు వచ్చాయి కదా ఈ మూడు ముక్కల్లో వచ్చేసి బ్యాక్ సైడ్కి ఒకటి ఫ్రంట్ సైడ్కి ఒకటి ఇంకో మధ్యలో ఇంకో ముక్కకి మధ్యలో కటింగ్ పెట్టేస్తే బ్యాక్ సైడ్కి ఒక పీసు ఫ్రంట్ సైడ్కి ఒక పీసు జాయింట్ చేసుకోవచ్చు అని నేను చెప్పాను ఆ విధంగా అయితే మనకు సరిపోతుందనమాట కరెక్ట్గా వచ్చేస్తే అయితే లైనింగ్కి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు పెద్దవైనా పెట్టుకోవచ్చు దగ్గరగా దూరంగా ఎలా అయినా పర్వాలేదు మనకు మెయిన్ క్లాత్లో కరెక్ట్గా ఉండాలి దానికి దీనికి ఇప్పుడు నడుం భాగంలో మనము జాయింట్ చేసాం కదా పక్కలకు కూడా ఒక జాయింట్ స్టిచ్ చేసాము అనుకోండి మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎంతో మందికి మన వీడియో ఫార్వర్డ్ అవుతుంది ఇప్పుడు మన కింద బాటమ్ క్లాత్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి బాడీ క్లాత్కి అయితే వెళ్ళిపోద్దాము బాడీలో ముందు హ్యాండ్స్ అయితే చూసేద్దాం హ్యాండ్స్కి నేను బార్డర్లో అయితే మన క్లాత్ అయితే సరిపోదు చూడండి చిన్న చిన్న ముక్కలు అయితే వచ్చాయి సైడ్కి జాయింట్లు వేస్తే మనకి ఇంకా వేరే కలర్ క్లాత్ వేస్తే చూడడానికి ఏదోలా అనిపిస్తుంది కదా అలా అని చెప్పేసి నేను ఏం చేశానంటే మనకి బాటంలో క్లాత్ అయితే నడుము దగ్గర పొడవు తీసాక మిగిలింది కదా కటింగ్ వీడియోలో చూశారు కదా ఆ క్లాత్లోనే హ్యాండ్ పీస్ అయితే తీసేసాను ఇప్పుడు ఈ బార్డర్ వచ్చేసి మనకి బాడీకి ఫ్రంట్ సైడ్ డిజైన్ కొంచెం కావాలి అలానే హ్యాండ్స్ బార్డర్ కూడా మనకు కావాలి కాబట్టి ఇప్పుడు మనము కటింగ్ చేసుకుందాం చూడండి ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా కిందకి ఈ లైన్ దగ్గర ఒక కటింగ్ అయితే పెట్టుకుంటే ఇది ఒక హ్యాండ్కి అయితే వచ్చేస్తుంది మధ్యలో మనకి ఆ రౌండ్ షేప్ అయితే ఉంది కదా అది వచ్చేసి మనకి బాడీకి వచ్చేసి ఫ్రంట్ సైడు డిజైన్ లాగా వచ్చేస్తుంది ఇటు సైడ్ ఉన్న క్లాత్ వచ్చేసి మనకి ఇంకొక హ్యాండ్కి అయితే వచ్చేస్తుంది ఈ విధంగా మనకి ఇలా డిజైన్ అయితే మనము సెట్ చేసుకున్నాం మనకి వన్ సైడే బార్డర్ వచ్చింది కాబట్టి ఇక్కడ బార్డర్ మిగలక ఇన్ని తంటాలు అయితే పడుతున్నాం అదే టూ సైడ్స్ బార్డర్ అయితే బోలెడంత బార్డర్ ఉంటుంది మనకి హ్యాండ్స్ ఫుల్ వచ్చేస్తుంది డిజైన్కి వచ్చేస్తుంది అన్నిటికీ ఉంటుంది ఇప్పుడు ఆ హ్యాండ్ పీస్కి తర్వాత ఈ బార్డర్కి జాయింట్ స్టిచ్ చేశాను పైనకి ఎడ్జ్ వచ్చేసి లోపలికి ఒక పావు ఇంచ్ అలా ఫోల్డ్ చేసేసి అలా ఒక కుట్టు ఎడ్జ్లో వేయాలి చివరి భాగంలో వేయాలి వేస్తే మనకు సరిపోతుంది కాకపోతే సేమ్ కలర్ వేస్తే బాగుంటుంది మనకు మన కుట్టు కనిపించదనమాట అలా వేసుకున్నాం కదా టూ హ్యాండ్స్కి ఇదే విధంగా మనం రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ పెట్టేసి చూడండి ఈ విధంగా దీనిపైన లైనింగ్ అయితే పెడదాం పెడితే మనకి ఎంత మిగులుతుంది అని తెలుస్తుంది ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్కువైతే ఉంది కాకపోతే టూ ఇంచ్ ఖర్చు ఉంది కదా టూ ఇంచ్ ఖర్చుకి మార్క్ చేసుకొని వన్ ఇంచ్ వన్ ఇంచ్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను పోట్లీ బటన్స్ అయితే పెట్టుకుంటున్నాను అయితే పోట్లీ బటన్ మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ పెట్టేసి కాడలాగా ఉంటుంది కదా పోట్లీ బటన్లో ముందైతే కాడ దుక్కు ఒక కుట్టేసుకోవాలి అలా వేసుకుంటే మనకి ఈజీగా అయితే అయిపోతుంది అనమాట తర్వాత ఇంకొక అనేది మనం పోట్లీ బటన్ పక్కనే మనం వేసుకుంటే ఈజీగా మనకి కరెక్ట్గా ఉంటాయి అనమాట అయితే పోట్లీ బటన్స్ ఎంత ఈజీగా మనము డబుల్ పాదంతో కుట్టచ్చో మన ఛానల్లో ఒక వీడియో అయితే ఇంతకు ముందే నేను పెట్టాను ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి పోట్లీ బటన్స్ చాలా ఈజీగా మీరైతే కుట్టుకోగలరనమాట ఈ విధంగా కుట్టైతే వేసేసాను కదా లైనింగ్ పైన ఇదైతే బోర్లగా వేసాను మెయిన్ క్లాత్ వచ్చేసి లైనింగ్ మీద లోపలికి పోట్లీ బటన్ ఉన్నట్టు పెట్టేసి అయితే మన కుట్టు కనిపిస్తుంది అందుకే బోర్లుగా మన నేనైతే ఇక్కడ వేసాను ఎందుకంటే పోట్లీ బటన్ పక్కనే ఒక అయితే వేసాం కదా ఆ కుట్టు కనిపిస్తుంది కదా ఆ కుట్టు మీదే మనం తీసామంటే బటన్స్ వచ్చేసి ఒకటి లోపలికి ఒకటి బయటికి లేకుండా బాగుంటుంది సమానంగా ఉండి బాగుంటుంది చూడడానికి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే నేనైతే కటింగ్ చేసేస్తున్నాను లైనింగ్ని కిందకి పెట్టేసి చివరిలో ఒక కుట్టైతే వేసేస్తున్నాను అయితే ఒకవేళ మీరు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే పోట్లీ బటన్ ఒకటి లోపలికి ఒకటి బయటికి అలా మీకు ఏదైనా అనిపించింది అనుకోండి బయటకు వచ్చింది కొద్దిగా లోపలికి ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇప్పుడు ఈ స్టిచ్ ఈ టాప్ స్టిచ్ అనేది చివరిలో వేస్తారు కాబట్టి వేయండి ఒకవేళ లోపలికి వెళ్ళిన ఏదైనా పోట్లీ బటన్ ఉందంటే కొద్దిగా బయటికి ఇలా గుంజినట్టు చేసుకొని దానిపైన కుట్టేసేయండి అలా మనకి అన్ని సమా నానంగా వచ్చేస్తే చాలా నీట్గా అయితే ఉంటుంది ఇప్పుడు ఈ కుట్టేసిన తర్వాత ఇంకొకటి పాదం ఖర్చు వదిలేసి ఇంకొక స్టిచ్ కూడా మనం వేసుకుంటే సరిపోతుంది అనమాట అయితే ఎప్పుడైనా మనము ఏదైనా స్టిచ్ చేసేటప్పుడు మనకి ఏదైతే ఈజీ ఇప్పుడు బ్లౌజే అనుకోండి బ్లౌజ్లో మీకు ఈజీ పాయింట్ ఏది ఈజీ ఉంటుందో పార్ట్ అది ముందు మనం స్టిచ్ చేసుకోవాలి అలా వన్ బై వన్ మనకి ఈజీ ఉన్నదల్లా కుట్టుకునేటప్పటికి మనకి కుట్టడానికి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది స్టిచ్చింగ్ కూడా తొందరగా అయితే అయిపోతుంది ఏదైతే కష్టమో దాన్ని లాస్ట్ కుట్టాలి కష్టం ఉన్నది ఫస్ట్ కుట్టేస్తే మనకు ఒక బోర్ ఫీల్ అయితే వచ్చేస్తుంది కుట్టడానికి అసలు ఇంట్రెస్టే రాదనమాట కాబట్టి నేనైతే బ్లౌజ్ సమయానికి స్టిచ్ చేశాను అనుకోండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ ఈజీ కదా హ్యాండ్స్ కుట్టేస్తాను తర్వాత బ్యాక్ కుడతాను తర్వాత ఫ్రంట్ ఆ విధంగా మీరు కుట్టుకోండి ఇప్పుడైతే ఇక్కడ రెడీమేడ్ పైపింగ్ అయితే నేను తీసుకున్నాను అది కొద్దిగా లూజ్గా ఉందని పైపింగ్ థ్రెడ్ పక్కనే ఒక అయితే వేసేసుకుంటున్నాను టైట్ కుట్టయితే వేసుకుంటాను ఈ రెడీమేడ్ పైపింగ్ గురించి ఇంతకు ముందు అయితే మన ఛానల్లో వీడియో కూడా ఉంది ఒకవేళ మీరు చూడకపోతే చూడండి రెడీమేడ్ పైపింగ్ అన్ని కలర్స్లో మనకి అవైలబుల్ అయితే ఉంటాయి ఇలా మనము కస్టమర్స్ బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ కుట్టేటప్పుడు మనకి చాలా ఈజీగా అయిపోతుంది పని అయితే సరేనా ఇప్పుడు వచ్చేసి మన మెయిన్ క్లాత్కి లైనింగ్ అయితే పెట్టాను రాంగ్ సైడ్ పెట్టాను రాంగ్ సైడ్ పెట్టేసి నేనైతే దీని అయితే జాయింట్ స్టిచ్ అనేది వేసి ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేసేస్తున్నాను అలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా అయితే మనకు ఉంది కదా ఈ సైడ్స్ అయితే మనకి అతుకులు అయితే పడతాయి మనకి అక్కడ బ్లౌజ్ క్లాత్ అనేది మనకి సరిపోలేదు అనమాట బాడీకి కావలసిన క్లాత్ సరిపోలేదు మనకి ఏంటి పళ్ళులో తక్కువ వచ్చింది క్లాత్ కాబట్టి మనకి ఇక్కడ అతుకులు అయితే పడుతున్నాయి ఫ్రంట్ సైడ్ రెండు అతుకులు పడతాయి బ్యాక్ సైడ్ రెండు అతుకులు పడతాయి అలా అతుకులు వేసి దానిపైన టాప్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది జాయింట్ స్టిచ్ వేసి ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఇప్పుడైతే దీనికి ఫ్రంట్ సైడ్కి వచ్చేసి డిజైన్ అయితే సెట్ చేసుకుందాము కొన్ని పోట్లీ బటన్స్ అయితే తీసుకుందాము ఎప్పుడైనా పోట్లీ బటన్స్ అనేవి ఒకే సైజులో మనం తీసుకుంటే బాగుంటుంది దీనికి క్లాత్ అయితే మనకు మధ్యలో కట్ చేసుకున్నాం కదా ఇది రెండు ముక్కలు అయితే చేసుకుందాం రెండు ముక్కలు చేసుకొని తర్వాత వాటి మధ్యలో పోట్లీ బటన్స్ అయితే ముందు స్టిచ్ చేసుకుందాం ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్తో మనము కుట్టేసుకుంటే సరిపోతుంది ఇందాక చెప్పాను కదా ఫస్ట్ ఎప్పుడైనా కాడ సైడ్ అయితే కుట్టండి తర్వాత ఈ పోట్లీ బటన్ పక్కనే కుట్టడం వల్ల మీకు అటు ఇటు లేకుండా క్రాస్ లేకుండా స్ట్రైట్గా నీట్గా వస్తుందనమాట స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది అయితే ఈ విధంగా రెండు కుట్లు అయితే వేసేసాం కదా ఇప్పుడు ఇది ఇలానే సీదాలో ఉంచేసి దానిపైన చూడండి ఫస్ట్ మా నార్మల్గా క్లాత్ పెట్టి దానిపైన ఈ క్లాత్ ఇలా బోర్లించినట్టు పెట్టేసి మనకు కుట్టు కనిపిస్తుంది కాబట్టి ఆ కుట్టు మీద ఒక కుట్టు తీసాను అంటే మనకు కరెక్ట్గా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్నవన్నీ కాడలన్నీ కట్ చేసుకుంటూ ఇది పక్కకు తీసుకొని మనం ఒక స్టిచ్ అయితే వేసేద్దాం సరేనా అయితే ఈ బటన్స్ ఎప్పుడైనా సరే ఇటు రైట్ సైడ్ వంగినట్టు కుట్టుకుంటేనే మనకి లుక్ అనేది బాగుంటుంది కాబట్టి రైట్ సైడ్ వంగినట్టు పెట్టి దానిపైన నేనైతే ఇక్కడ ఒక ఒకటి కానీ రెండు కానీ కుట్లు అయితే వేసేసుకుందాం ఒకటి స్టార్టింగ్లో పోట్లీ బటన్ పక్కనే ఒక కుట్టు ఒక పావిని వదిలేసి ఒక అయితే వేసేసుకుందాం అలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సైడ్స్ బోసుగా ఉంటుంది కదా మనం పైపింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇటు సైడు అటు సైడు పైపింగ్ వేసుకొని కిందకు ఫోల్డ్ చేసి ఒక అయితే వేసేద్దాం మనకి నీట్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ కలర్ క్లాత్ కాబట్టి సేమ్ మ్యాచింగ్ కూడా బాగుంటుంది సరేనా ఇలా మనం పక్కనకి ఇలా కుట్టేసేస్తే సరిపోతుంది అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎంతో మందికి మన వీడియో అయితే ఫార్వర్డ్ అవుతుంది అలానే మన వీడియోని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి షేర్ చేస్తే వాళ్ళకు కూడా మన ఛానల్ గురించి తెలుస్తుంది ఓకేనా ఇప్పుడైతే సెంటర్ పాయింట్ అయితే చూస్తున్నాను సెంటర్ పాయింట్ చూసి ఈ ఈ క్లాత్ పెట్టేసి మనం ఇటు అటు జాయింట్ చేసుకుంటే అయిపోతుంది అంతే ఇంకా మనకు బార్డర్ పెద్దగా ఉందనుకోండి ఇంకా వెడల్పుగా పెట్టవచ్చు ఇంకా బార్డర్ ఎక్కువ ఉంటే మనం బాడీ క్లాత్ మొత్తానికి బార్డర్ని అతుకులేసుకొని చేసుకోవచ్చు ఇంకా రకరకాలుగా అయితే చేసుకోవచ్చు కానీ ఇక్కడ మనకి వన్ సైడ్ బోర్డరే వచ్చింది కదా కాబట్టి సింపుల్గా ఉన్న దాంట్లో సింపుల్గా అలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇటైతే మనకి టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి వన్ ఇంచ్ వన్ ఇంచ్ టక్స్ గురించి ఎక్స్ట్రా క్లాత్ కూడా మనం కటింగ్ వీడియోలో ఉంచాం ఖర్చుకి రెండు ఇంచులు ఉంచాము ఇలా టక్స్కి ఒక ఇంచు ఉంచాము కాబట్టి ఆ టక్స్ అయితే వేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ పైపింగ్ అయితే పెట్టుకుందాం ఈ పైపింగ్ వచ్చేసి ఒక పావించు మాత్రమే ఖర్చు అయితే ఉంది అది కూడా మనం చూసుకోవాలి పావించు ఖర్చు ఉంది కాబట్టి కరెక్ట్గా పావించు అలా పెట్టేసి లోపలికి ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను డబుల్ పాదంలోనే పోట్లీ బటన్స్ కుట్టాను పైపింగ్ కుట్టాను అన్నీ డబుల్ పాదంతోనే నేనైతే యూజ్ చేస్తున్నాను చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట అయితే ఒకవేళ మీకు రౌండ్ తక్కువైపోతుంది అంటే ముందే మీరు కటింగ్ చేసుకోండి ఎందుకంటే ఇది ఖర్చులోకి వెళ్తుంది కదా అప్పుడు మీకు రౌండ్ చిన్నగా అయిపోతుంది అలా అంటే ముందే కొద్దిగంత కట్ చేసుకోరంటే సరిపోతుంది ఇప్పుడు పైపింగ్ కిందకి పెట్టేసి పైపింగ్ పక్కనే మనము కుట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా పైపింగ్ క్లాత్ అయితే లోపలకి అయితే ఉంది కదా ఆ క్లాత్ మనకి బయటకు వచ్చేస్తూ ఉంటుంది హెమ్మింగ్ చేసే అవసరం లేకుండా ఇలా లోపల నుండి ఒక అయితే వేసేద్దాం ఆ క్లాత్ ఎడ్జులు సరేనా పైపింగ్ థ్రెడ్ క్లాత్ ఎడ్జులో ఒక కుట్టు కుట్టుగానే మనం వేసాము అంటే సేమ్ కలర్ థ్రెడ్ వేసేటప్పుడు బయటకు మన ఏమీ కనిపించదు లోపల మనం హెమ్మింగ్ చేసే అవసరం కూడా లేదు అక్కడ ఏమైనా మనకి లోపల ఉన్న క్లాత్ ఎడ్జులు వస్తే ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఈ విధంగా అయితే ఫ్రంట్ సైడ్ కంప్లీట్ అయిపోయింది కదా బ్యాక్ సైడ్ ఇదే విధంగా మనము కటింగ్ అదే కుట్టుకుంటే సరిపోతుంది సరేనా బ్యాక్ సైడ్కి కూడా నేను పైపింగ్ అయితే వేసాను అలానే టక్స్ కూడా వేసాను అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము షోల్డర్స్ జాయింట్ చేసుకుందాం షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు షోల్డర్ సైడ్ కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ కంటే తక్కువ ఉండేటట్టు అలానే మన ఇటు సైడ్ హ్యాండ్స్ జాయింట్ చేస్తాము చూసారా అటు సైడ్ వచ్చేసి కొద్దిగా తక్కువగా అలా మనం క్రాస్గా కుట్టుగానే వేసుకున్నాం అనుకోండి షోల్డర్ మనకి టైట్గా ఉండి నీట్గా ఉంటుందన్నమాట షోల్డర్ జారకుండా ఉంటుంది ఇప్పుడైతే డబుల్ స్టిచ్చెస్ అయితే వేసుకున్నాము ఎక్స్ట్రాలో ఏమైనా ఉంటే మనం అలా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ షోల్డర్ ఖర్చు వచ్చేసి మనకి బ్యాక్ సైడ్కి వంగినట్టు ఇక్కడ నేను చిన్నగా రెండు కుట్లు అయితే అలా రబ్ చేసుకుంటున్నాను అలా ఉండడం వల్ల కూడా మనకి ముందుకి జారకుండా నీట్గా అయితే ఉంటుంది షోల్డర్ జారకుండా నీట్గా అయితే ఉంటుంది ఈ విధంగా అయితే అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ హ్యాండ్ పార్ట్లో మనం లోతులు అయితే తీసుకోలేదు కదా ఈ విధంగా ఒక క్లాత్ కింద క్లాత్ సీదాలో వేసాను పైన క్లాత్ ఉల్టాలో వేసాను లోతు ఆల్రెడీ మనం కటింగ్ వీడియోలో మార్కింగ్ చేశాను ఆఫ్ ఇంచ్ కాబట్టి ఆ మార్కింగ్ మీదే కటింగ్ చేశాను అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ పీస్కి అలా బ్లౌజ్ క్లాత్కి మనకి అటాచ్మెంట్గా ఒక కుట్టేసుకుంటే మనకి హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ముడతలు అలాంటివి రాకుండా నీట్గా ఉంటుంది హ్యాండ్ పొడవు ఒకసారి చూసుకోండి హ్యాండ్ పొడవు మనకి ఎంతైతే అవసరమో అంతకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు హ్యాండ్ ఖర్చులోకి వెళ్తుంది కాబట్టి ఈ విధంగా సెంటర్ పాయింట్ చూసుకొని షోల్డర్ దగ్గర ఆ విధంగా పెట్టేసుకొని మనము రెండు కుట్లు వేసుకుంటే సరిపోతుంది అంతే సరేనా ఇంకా ఈ విధంగా మనమైతే వేసుకున్నాం కదా ఇప్పుడు డబుల్ స్టిచ్చెస్ అయితే వేసుకుందాము ఈజీగా అయిపోతుంది ఇంకొక హ్యాండ్ కూడా అదే విధంగా మనము జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి కింద బాటం క్లాత్ ఆ విధంగా పెట్టాం కదా ఈ బాడీ క్లాత్ బాటం క్లాత్ సమానంగా ఉన్నాయా లేదని మనం చెక్ చేసుకోవాలి కొద్దిగా బాడీ క్లాత్ అయితే మనకి ఎక్కువ వచ్చింది అది వచ్చేసి డాట్స్లో నేనైతే పట్టేస్తున్నాను ఇక్కడ మనకి చిన్న టక్స్ ఉంటాయి కదా వేస్ట్గా అనవసరం కటింగ్ చేసుకుంటే రేపొద్దున ఏదైనా టైట్ అయిందంటే లూజ్ చేసుకోవడానికి మన క్లాత్ కూడా ఉండదు కాబట్టి టక్స్లో పట్టేసామనుకోండి పొద్దున మనము ఇక్కడ మధ్యలో స్టిచ్ ఇప్పేసి కుచీలు చిన్న చిన్నగా పెట్టుకొని ఈ టక్స్ ఇప్పితే మనకి ఇంకా టూ ఇంచ్ త్రీ ఇంచు మనకి లూజ్ అనేది పెరుగుతుంది ఆ విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు కింద బాటమ్ క్లాత్ సీదాలో పెట్టి దానిపైన ఈ బాడీ క్లాత్ పెట్టేసి ఒక కుట్టయితే వేస్తాను కదా ఇప్పుడు ఆ బాడీ క్లాత్ని పైకి తీసుకొని ఖర్చు అనేది మనకి పైనకే బాడీ సైడే అలా ఉండాలి ఖర్చు కిందకైతే అయితే ఉండకూడదు ఖర్చు బాడీ సైడ్ పెట్టేసి దానిపైన టాప్ స్టిచ్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు అదేవిధంగా ఆల్రెడీ నేను చెప్పాను బ్యాక్ సైడ్కి క్లాత్ ఫ్రంట్ సైడ్కి క్లాత్ కుళ్ళు పెట్టుకుండేటప్పుడు బుటీస్ ఎక్కువ ఉన్నది ఫ్రంట్ సైడ్కి పెట్టాలి బుటీస్ తక్కువ ఉండేది బ్యాక్ సైడ్కి పెట్టాలని అలా చూసుకుంటూ మీరు బ్యాక్ సైడ్కి ఏ క్లాత్ ఫ్రంట్ సైడ్కి ఏ క్లాత్ అలా జాయింట్ చేసుకోండి అంతే రెండు స్టిచ్చెస్ వేస్తే అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి సైడ్స్ హ్యాండ్ నుండి కింద బాటం వరకు ఒకసారి చూసుకుంటే ఏమైనా పొడవులు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉందేమైనా చూసుకోండి అలా చూసుకున్న తర్వాత ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంది అనుకోండి సంఖ దగ్గర మనము పట్టేయచ్చు అనమాట సరేనా అలా పట్టేసిన తర్వాత ఇప్పుడైతే సైడ్స్ చివర ఎడ్జ్లో నేనైతే ఒక అయితే వేసేస్తున్నాను ముందు అలాగే వేసుకున్నాం అనుకోండి మనకి ఆ క్లాత్ ఈ క్లాత్ సమానంగా ఉండి కరెక్ట్గా ఉంటుంది తర్వాత మనము లూజులు చూడవచ్చు అనమాట హ్యాండ్ లూజు ఆమ్ హోల్ లూజు అలానే బాడీ లూజు అవన్నీ చూసుకుంటే సరిపోతుంది ఆ చివర ఈ చివర అయితే మనం ముందైతే కుట్లు వేసాం కదా సెంటర్ పాయింట్ని ఆ విధంగా అక్కడ మార్క్ చేసుకొని మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు వచ్చింది ఆమ్ హోల్ లూజు మనకి ఎనిమిది ఉన్నారా అన్నాం కదా ఎనిమిది వచ్చింది ఆల్రెడీ మార్కింగ్ అయితే ఉంది ఒకసారి ఇంకొకసారి అయితే చెప్తున్నాను హ్యాండ్ లూజ్ ఐదు అయితే మార్క్ చేసుకుంటున్నాను ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి ఎనిమిది మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి వేస్ట్ లూజ్ మనం చూసుకుంటే సరిపోతుంది వేస్ట్ వచ్చేసి మనకి నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు వచ్చింది కదా పదహారు ఇంచీలు అయితే అక్కడ మనకి బాడీ లూజు తొమ్మిది ఇంచీలు వచ్చింది తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది సరేనా పద్దెనిమిది పద్దెనిమిది ముప్పై ఆరు ఆల్రెడీ కటింగ్ వీడియోలో నేను చెప్పాను ఆ విధంగా చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఎనిమిది ఎనిమిది పదహారు అలా వచ్చిందా లేదని ఈజీగా చూసుకోండి అయితే ఇవి బాడీ మెజర్మెంట్స్ కదా మీకు ఎక్కువ తక్కువ వస్తే అలా సగభాగం చేసుకుని పెట్టేసుకుంటే సరిపోతుంది ఎవరికైనా చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా చిన్న సైజ్ అవ్వని పెద్ద సైజు అవ్వని ఆ విధంగా మెజర్ చూసుకుంటే సరిపోతుంది అయితే మనం ఆల్రెడీ మనం ఇక్కడ లూజులు ఉంచాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఎందుకంటే మనం లాంగ్ ఫ్రాక్కి బాడీ మెజర్మెంట్స్ తీసుకుండేటప్పుడే అంత లూజులు ఉంచే మనమైతే తీసుకున్నాం కాబట్టి ఇవి కరెక్ట్ మెజరింగ్ మనం పెట్టుకుంటే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది అయితే ఒక సైడ్ అయితే ఆల్రెడీ నేను అయితే వేసాను కదా ఇటు సైడ్ వచ్చేసి కింద బాటం నుండి ఈ విధంగా లూజులు చూసుకుంటూ మనం వేసుకుంటే సరిపోతుందనమాట సరేనా లేదంటే పైనుంచి అయినా పక్కకు తిప్పుకొని అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా దాని పక్కన ఒకటి రెండు కుట్లు వేసుకొని నడుము దగ్గర నుంచి చూడండి అక్కడ నడుము దగ్గర నుండి ఒక పావించుతో మనం ఆ విధంగా కుట్లు వేసుకుంటే సరిపోతుంది అంతే ఈజీ కదా చాలా ఈజీగా అయితే మనకు అయిపోయింది చాలా సులువుగా మనము డిజైన్ కూడా పెట్టుకున్నాము ప్లెయిన్గా ఏమీ కుట్టుకోలేదు హ్యాండ్స్ పోట్లీ బటన్ పెట్టాము బార్డర్ పెట్టాము ఫ్రంట్ సైడ్ పోట్లీ బటన్ పెట్టాము బార్డర్ పెట్టాము అలానే పైపింగ్ వచ్చింది చాలా ఈజీ చూడండి ఫ్రంట్ సైడ్ అయితే బుటీస్ కూడా బాగా వచ్చాయి కదా ఒక సైడు చాలా నీట్గా అసలు చాలా చాలా అందంగా అయితే ఉంది చిన్నపిల్లలకి అయితే భలే ఉంటుంది చాలా బాగుంటుంది అయితే ఈ కస్టమర్ బ్లౌజులు కానీ లాంగ్ ఫ్రాక్లు కానీ చాలా అయితే కుట్టాను వీళ్ళ పాపకి లెహంగా అవన్నీ కుట్టాను అవన్నీ కూడా మీతో ఒక షేర్ చేస్తాను ఒక వీడియో అయితే ఈ విధంగా అయితే మనకి లాంగ్ ఫ్రాక్ అయితే వచ్చింది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా ఈ వీడియో నచ్చితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎంతో మందికి మన వీడియో అయితే ఫార్వర్డ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్